ఇలా మనం ఎంటర్ అవుతాము ఇక్కడి నుంచి. ఇది ఎంట్రన్స్ డోరు. ఇలా ఎంటర్ అయినప్పుడు ఈయన ఇంట్లో ఒక్కొక్కటి ఎంతో బాగా చూస్తున్నారు కదా. అప్పట్లో సైనికులు ఎలా ఉండేవాళ్ళు, ఇంత వింత వేసుకొని చాలా బాగా. ఈయన ఇంట్లో కిటికీలు ఇంత అందంగా ఉండేవి. ఆర్మర్ ఇంత చక్కగా ఉన్నాయి. ఎంతో స్ట్రాంగ్గా కత్తి చాలా షార్ప్గా. ఒక గదిలోంచి మరొక గదిలోకి వెళ్తున్నప్పుడు ఈయన రూములో ఇక్కడ లైబ్రరీ దగ్గర ఉండేది. ఎక్స్క్యూజ్ మీ, ఈయన లైబ్రరీ దగ్గర కూర్చునేవాడు. ఇవన్నీ బుక్సే మొత్తం ఈ రూమ్లో ఉన్నవన్నీ. సో ఈయన మొత్తం 162,000 pounds అప్పట్లోనే ఈ లైబ్రరీ బుక్స్ని కొనుక్కున్నాడు. ఇది లైబ్రరీలో చదువుకునే ప్లేసు. ఇక్కడ ఆయన కూర్చొని చదువుకునేవాడు. ప్రశాంతంగా ఉన్న ఈ గదిలో ఈయన స్కాట్ యొక్క కుమారుడు. ఇక్కడి నుంచి కిటికీలోంచి చూస్తుంటే ఇక దూరంగా నది కనిపిస్తుంది. ఎంతో చక్కటి వ్యూ కూడా కనిపిస్తుంది. అది నది, కొండ. అలాగే ఇంకొక గదిలోకి వస్తే సంగీతం వాయించేది ఇక్కడే. ఇది షాండలీర్. ఆయన స్కాట్, ఆయన కుక్క. అలాగే మరొక రూమ్లోకి వెళ్తే ఇక్కడ ఆయన కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క గన్స్, కత్తులు చూడొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది డైనింగ్ హాలు. ఇక్కడ 30 మంది కలిసి కూర్చొని భోజనం చేయొచ్చు. ఇక్కడికి చాలామంది ప్రముఖులు వచ్చి ఆహ్వానించడం వల్ల ఇక్కడికి వచ్చి కూర్చొని భోజనం చేసుకొని ఆయనతో గడిపిన సమయం ఇక్కడ. ఇది డైనింగ్ హాల్. సో ఇక్కడి నుంచి డైనింగ్ హాల్ నుంచి మనం
నెక్స్ట్ రూమ్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు సో ఇక్కడ గడియారం ఉంది, చాలా పాతది. ఇప్పటికీ టైం కరెక్ట్గానే చూపిస్తుంది. సో ఈ గది నుంచి వేరే గదిలోకి వెళ్తే ఈయన ఆర్ట్ గ్యాలరీ కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడతో ఈ పూర్తయిపోయింది.